సగ్గుబియ్యం ఇడ్లీ అండి. నేను వాళ్ళ మార్నింగ్ ఏ సగ్గుబియ్యం కిచిడి తినేసి వచ్చా. సగ్గుబియ్యం అంటే నాకు చాలా చాలా ఇష్టం యాక్చువల్లీ. ఓకే. సగ్గుబియ్యం పాయసం గాని కిచిడి గాని అన్ని చాలా టేస్టీగా ఉంటాయి. అన్నిటికన్నా మించి మీ అందరికీ తెలిసిన విషయమే, సగ్గుబియ్యం అంటే మనకు బాడీకి బాగా చలువ చేస్తుంది. ఎప్పుడైనా మనకు ఇంటర్నల్ గా బాగా హీట్ అనిపించినప్పుడు, మన బాడీకి కూలింగ్ ఏజెంట్ ఏదైనా కావాలనుకున్నప్పుడు వెంటనే మనం సగ్గుబియ్యం ఏదో ఒకటి చేసుకుంటాం. ఇన్స్టెంట్ లాగా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు ఇడ్లీ చూపిస్తాను. అవునా, సూపర్. ఈ మరి సగ్గుబియ్యం ఇడ్లీ యా నేను కూడా ట్రై చేయాలి రెసిపీ. బట్ దానికన్నా ముందు అసలు ఏం పదార్థాలు కావాలి మనకు సగ్గుబియ్యం ఇడ్లీ తయారు చేసుకోవాలంటే చూద్దాం, చెప్పండి. సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వ, పెరుగు, మజ్జిగ మిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్, పోపు దినుసులు, పసుపు, కాజు, సాల్ట్ అండ్ క్యారెట్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేసారు. స్టార్ట్ చేద్దాం మరి సగ్గుబియ్యం ఇడ్లీ. ఫస్ట్ 1 కప్ సగ్గుబియ్యం, 1 కప్ ఇడ్లీ రవ్వ, 1 కప్ పెరుగు 6 అవర్స్ నానబెట్టాలండి. తర్వాత ఇవన్నీ పోపు, ఆనియన్స్, క్యారెట్, కాజు అన్ని మనం ఫ్రై చేయాలి ఆయిల్ వేసి. తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఫస్ట్ పోపు వేసుకుందామండి. స్టార్ట్ చేద్దామా? ఓకే. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. మీరింగ్ కైండ్లో సగ్గుబియ్యం ఏమేమి వెరైటీస్ చేస్తారండి జనరల్గా? మేము సగ్గుబియ్యం పాయసం చేస్తాము. సగ్గుబియ్యం కిచిడీనే 2 వెరైటీస్గా చేస్తాము. మనం పోపు దినుసులు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, కొన్ని ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, రక్షిత్. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఓకే, కొంచెం క్యారెట్ వేస్తాను. మనం ఇందులో మజ్జిగ మిరపకాయలు వేసుకోవచ్చండి. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అంటే అది ఆప్షనల్. పిల్లలకి కారం ఉండొద్దు అంటే చల్ల మిరపకాయలు వేస్తాము. మజ్జిగ మిరపకాయలు మనకు కొంచెం స్పైసీ కావాలి అంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ సాల్ట్ వేస్తానండి, 1 పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు. అండ్ కాజు వేస్తానండి. మనము బ్యాటర్ నానేసుకొని ఉంటాం కదండి 6 అవర్స్, సగ్గుబియ్యము, ఇడ్లీ రవ్వ, పెరుగు బ్యాటర్ లో ఇది మిక్స్ చేయాలండి. ఇందులో 1 కప్ సగ్గుబియ్యం, 1 కప్ ఇడ్లీ రవ్వ, 1 కప్ పెరుగు అండి. 6 అవర్స్ ఆల్రెడీ నేను నానబెట్టి తెచ్చాను. ఓకే, నానబెట్టి పేస్ట్ చేసి తెచ్చేసారు. పేస్ట్ ఏం లేదండి, జస్ట్ నానబెట్టడమే. మనం కొంచెం కావాలంటే వాటర్ కానీ మరి మజ్జిగ కానీ యాడ్ చేసుకోవచ్చు బ్యాటర్ తగ్గట్టు. మనం నానబెట్టి 6 అవర్స్, ఎక్కువ నానైనా కూడా పర్లేదు, ఏం అవ్వదు. తక్కువ నానబెడితే మరి అది ఇడ్లీ మెత్తగా ఉండదు. పోపు రెడీ. పోపు ఇందులోకేసి నేను మిక్స్ చేస్తాను. ఇంకా అండి మీ అత్తగారి దగ్గర నుంచి ఏమేమి వంటలు నేర్చుకున్నారు చెప్పండి. మా అత్తగారు అన్ని ట్రెడిషనల్ చేస్తారండి. మా అత్తగారు బాగా చేస్తారు. రోటి పచ్చళ్ళు, గోంగూర పుల్ల కూర అని చేస్తారు. అలా ట్రెడిషనల్ బాగా చేస్తారు. చట్నీస్ మీ హస్బెండ్కి వచ్చా వంటలు? వచ్చండి, మా హస్బెండ్ నుంచి నేను నేర్చుకున్నా. బాగుందండి, చాలా మంది ఇదే చెప్తున్నారు.
హస్బెండే వంటలు నేర్పిస్తున్నారని వినడానికి సూపర్ అసలు కరెక్ట్ అంటే వాళ్ళు బ్యాచిలర్ గా ఉన్నప్పుడు రూమ్ లో ఉండి చేసుకునేవారు కుకింగ్ అంతా నాకు చాలా నేర్చుకున్నారు సో మీ హస్బెండ్ ఇంట్లో చేసే వంటలు అన్నిట్లో ఏది మీకు బాగా ఇష్టం మీ ఫేవరెట్ డిష్ ఏంటి నాకు మా హస్బెండ్ నేర్పడం అంటే ఫస్ట్ వెజిటబుల్ బిర్యానీ ఓ ఫస్ట్ ఫస్ట్ బిర్యానీ నేర్చుకున్నారా అందరూ ఆలూ ఫ్రై తో నూడిల్స్ తో లేకపోతే అంటే ఆ రెసిపీస్ అన్ని కొంచెం నాకు ఐడియా ఉన్నింది ఓకే ఓకే బిర్యానీ నాకు రాదు అని చెప్పా నేను స్టార్టింగ్ లో ఓకే మా హస్బెండ్ నేర్పించారు అవునా బాగుంది వెజిటబుల్ బిర్యానీ తో స్టార్ట్ చేశారా అవునండి వెజిటబుల్ బిర్యానీ ఈజీనా కష్టమా బిర్యానీ చాలా ఈజీ అండి ఆహా ఏం కష్టం లేదు చాలా ఈజీ फस्ट अंत वेवे का ट्रई चेयले मदर वाल मम्मी अलो चेयले स्टडी कदा बैटर अंत रेडी आ पोप अंत दीन वैसे इप्ड इडली स्टैंड आई अल्लाई असा सर्वाली సో ఈ మామూలుగా అయితే మనం ఇడ్లీకి చట్నీస్ ఇప్పుడు కరివేపాకుడు లేకపోతే పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అన్నీ వేస్తాం సో దీనికి కూడా సేమ్ లేకపోతే దీనికి మనం ఏమన్నా చట్నీస్ లేకపోయినా కూడా మనం పికిల్స్ అయినా బాగుంటుందండి లేకుంటే పొడులు అయినా బాగుంటాయి ఇప్పుడు అంతా హెల్తీ కోసమని కరివేపాకు పొడి అవన్నీ చేసుకుంటున్నారు కదా అలా ఇడ్లీకి అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారండి అవునండి అవును ఆయిల్ దగ్గర నుంచి వాడే పదార్థాల దగ్గర నుంచి అంతా హెల్తీ ఫుడ్డే తినాలి అని ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ ఇడ్లీ కూడా ఇది ఈజీగా ఇన్స్టెంట్ గా అయిపోతుందండి మిక్సీ చేసుకోవడం అలా ఏమీ ఉండదు సో పిల్లలకి మార్నింగ్ టైం క్యారెట్స్ కట్టాలి అంటే కూడా ఫాస్ట్ ఫాస్ట్ అవ్వాలి కదా ఇది ఈజీ మెథడ్ సో మొత్తానికి ఇడ్లీస్ వేసేసాం స్టవ్ వెళ్ళండి ఆ వెల్ సో ఇడ్లీస్ అవ్వాలి అవుతాయండి 10 మినిట్స్ లో అయిపోతాయి ఓకే మీ అందరికీ తెలుసిందే మొత్తానికి ఇడ్లీ స్ప్రెడ్ చేసేసాం అండ్ ఒక 10 నిమిషాల తర్వాత ఇడ్లీస్ రెడీ అయిపోతాయి ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం దాని తర్వాత చూద్దాం సగ్గుబియ్యం ఇడ్లీలు ఎలా ఉంటాయో సో ఒక 10 నిమిషాల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం కదా ఈ సగ్గుబియ్యం ఇడ్లీ ఎప్పుడెప్పుడు రెడీ అవుతదని సో 10 మినిట్స్ అయిపోయింది సో ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇడ్లీ రెడీ అయిందా లేదా అని తీద్దామా తీద్దామండి ఓకే సో yes రెడీ అయిపోయి ఇడ్లీ ఇడ్లీ రెడీ అయిపోయారండి డిష్ అవుట్ చేద్దామా వేడి వేడి సాబుదానా ఇడ్లీ రెడీ అయ్యాయండి టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా సో చూస్తున్నారు కదా సాబుదానా ఇడ్లీ ఇస్ రెడీగా ఉన్నాయి అండ్ సగ్గుబియ్యంతో స్పెషల్గా సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను టేస్ట్ చేయడానికి ఈ టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను బట్ దానికన్నా ముందు ఒక్కసారి మనం తయారీ విధానాన్ని చూద్దాం సగ్గుబియ్యం ఇడ్లీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం ఇడ్లీ రవ్వ క్యారెట్ ఉల్లిపాయలు మజ్జిగ మిరపకాయలు కాజు పోపు దినుసులు కరివేపాకు ఉప్పు నూనె సగ్గుబియ్యం ఇడ్లీ తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి వేడికి నూనెలో పోపు దినుసులు కరివేపాకు ఉల్లిపాయలు క్యారెట్ వేసి మిక్స్ చేసుకోవాలి మజ్జిగ మిరపకాయలు అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి అలాగే అందులో కాజు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యంలో ఫ్రై అయిన మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత ఆ మిశ్రమాన్ని ఇడ్లీ స్టాండ్ లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఇడ్లీలను ఉడికించుకోవాలి తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి అంటే సగ్గుబియ్యం ఇడ్లీ రెడీ